हाय एवरीवन चूसर अनवर क्रिएशन यूट्यूब चैनल मैं चबे टापिक बोट श्रोम वाच चूँ मन चेत बोट श्रोम वाच अनेजु फिब्रवरी 14 की और गिफ्ट इदाने कॉन्सेप्ट अलागे इंस्ट्रक्शन इच्छे चला बहुत आलोचन तो वीडियो इंके आलस्य मैं वीडियो चूसद इपू ओके गाइस मन कॉच कूस इकड चूँ वाच इंटरफेस अनेटम जरिए अंड इकडे सिटिंग अलर्ट म्यूजिक कंट्रोल 1.3 इंच कर्व डिस्प्ले अने अंड थ्री वाच मल्टिपल वाचेस फेसेस अने एमआरपी वे चूस इक 5999 रूपीस बट ने पर्चे 1999 रूपी मन की 2000 रूपी वाच मन की 100 रूपी डिस्काउंट एक्सिस बैंक वर्ल्ड फ्लिपकार्ट इधर सो ने इंदा मैं इंटिमेशन इच्छा दीन पर्पज को इप्ड मनम दी ओपन अनेसेद वाच फेस अने जी वाच स्ट्रैप चला बहुत अच्छे को बॉडी अने वेट अने बोर्ड लेबल स्टिकर वाच स्ट्रोम मैं स्क्रीन तीसम बॉक्स एमेमने चूसा बॉक्स चार्जर केबल एंड दिस इज़ द 1 year वारंटी कार्ड एंड दिस इज़ सम लोगो उंदी क्रिकेटर्स वे बोर्ड दोगो अने जी दिस इज़ द इंस्ट्रक्शंस एंड मैनुअल मन बोट గురించి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలనే దాని గురించి సరే ఇప్పుడు మనం వాచ్ అనేది ఆన్ చేసి చూసేద్దాం గైస్ వాచ్ చూసుకుంటే మనకి 1.3 ఇంచ్ డిస్‌ప్లే తో చాలా చక్కగా ఇచ్చారు స్ట్రాప్ వచ్చేసి సిలికాన్ రబ్బర్ ఉంది అండ్ వన్ మోర్ ఇక్కడ చూసుకుంటే బోర్డ్ వాచ్ ఫేసెస్ అని ఉంది ఈ 4 పాయింట్స్ వచ్చేసి 2 మ్యాగ్నెటిక్ ఇచ్చారు అండ్ 2 పాయింట్స్ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్స్ అండి దిస్ ఇస్ ద సెన్సార్స్ ఇచ్చారు అండ్ ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి స్ట్రాప్ ఉంది పిన్ ప్రెస్ చేసి మనం స్ట్రాప్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసి చూసేద్దాం ఈ బటన్ ని లిటిల్ బిట్ ప్రెస్ చేస్తే మనకి ఆన్ అనేది అవుతుంది ఇక్కడ చూడండి బోర్డ్ ప్లగ్ ఇన్ టు నివారణ అనే ఆప్షన్ ఇచ్చారు ఓకే గైస్ మనకి ఆన్ అయ్యింది చూడడానికి చాలా పెద్ద డిస్‌ప్లే ఉంది కాకపోతే స్క్రీన్ మాత్రం చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఈ రోజు డేట్ అండ్ బ్యాటరీ పర్సంటేజ్ టైం అనేది చూపిస్తుంది నేను అంతక ముందు ఆన్ చేశాను బ్యాటరీ ఎంత రోజు ఎన్ని రోజులు వస్తుందో చెక్ చేసుకోవడం కోసం మనకి స్లైడ్ లెఫ్ట్ చేసుకుంటే స్పోర్ట్స్ మోడ్ అండ్ హార్ట్ రేట్ బ్లడ్ ఆక్సిజన్ అండ్ అలారం మ్యూజిక్ కంట్రోల్ టైమర్ అనేది ఉంది ఈజీగా మనకి స్వైప్ చేయడానికి చాలా ఆప్షన్ ఉంది సెట్టింగ్స్ చూసేసుకుంటే మనకి డయల్ ప్యాడ్ ఉంది డయల్ ప్యాడ్ క్లిక్ చేసి మనకి నచ్చిన డయల్ ప్యాడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యాక్ చేయడానికి మళ్ళీ మనకి బటన్ అనేది ప్రెస్ చేయాలి सो ब्राइटनेस उंदी ब्राइटनेस मनम 1 पॉइंट लो पेट्टुकुंटे चाला लो नाइट टाइम लो 1 पॉइंट पेट्टुकोवाली अंड डे टाइम लो 3 पॉइंट्स पेट्टुकोवडम जरुगुतुंदी शट डाउन ऑप्शन उंदी चेसुकोवाली स्पोर्ट्स मोड उंदी स्पोर्ट्स रिकॉर्ड मनकि स्पोर्ट्स एम रिकॉर्ड लेदु म्यूजिक कंट्रोल उंदी मनकि मोबाइल कनेक्ट चेयगाने म्यूजिक अनेदी कंट्रोल अनेदी एक्टिवेट अवुतदी हार्ट रेट उंदी इक्कड वच्चेसी ब्लड प्रेशर उंदी मनकि मेन इंपॉर्टेंट वच्चेसी ब्लड प्रेशर इंत तक्कुव कास्ट लो ब्लड प्रेशर अनेदी लेदु ఇక్కడ చూసుకుంటే మీకు గ్రీన్ లైట్స్ అనేది కనిపిస్తున్నాయి ఎప్పుడైతే మనం ఇలా ఆఫ్ రొటేట్ చేసామో మనకి సెన్సార్ గెస్ చేసుకొని దాన్ని ఆపేస్తుంది సో మనం క్లోజ్డ్ పార్ట్ చేసుకుంటే మనకి బ్లడ్ ప్రెజర్ సెన్సార్స్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి సో మనకి ఇప్పుడు దీన్ని బ్యాక్ చేసేద్దాం బ్లడ్ ఆక్సిజన్ SpO2 అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూసినట్లయితే మీకు ఇక్కడ సెన్సార్ కనిపిస్తుంది SpO2 సెన్సార్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక సెన్సార్ ఇచ్చారు ఆ సెన్సార్ వల్ల మనకి ఇన్నీ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతనే ఓకే మనం ఇప్పుడు దీని ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనం ఇప్పుడు అప్లికేషన్ ద్వారా త్రూ చూసేద్దాం మనం స్క్రీన్ అనేది ఇలా ఆన్ చేసుకొని ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి మనం సెర్చ్లో వచ్చేసి BO80 బోట్ WATCH వాచ్ అని ప్రెస్ చేయండి మనకు ఆటోమేటిక్గా బోట్ ప్రో గేర్ అనేది అప్లికేషన్ వస్తుంది లేదనుకుంటే ఇన్స్ట్రక్షన్లో మాన్యువల్ ఉంది బార్కోడ్ ఉంది అదైనా స్కాన్ చేసుకొని తీసుకోవచ్చు మనం దీన్ని ఇన్స్టాల్ చేసేసుకుందాం
ఓకే అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు సెటప్ గైడ్ అనేది ఇచ్చారు. టర్న్ ఆన్ యువర్ ఫోన్ బ్లూటూత్, 10 మీటర్ డిస్టెన్స్లో పెట్టాలి. మనం ఇవన్నీ స్కిప్ చేసుకుంటే యూజ్ నో ఆప్షన్ ప్రెస్ చేయండి, అగ్రీ ఆప్షన్ ఇవ్వండి. టర్న్ ఆన్ టు బ్లూటూత్ కన్ఫర్మ్ చేసుకుంటే మనకి 120 సెకండ్స్లో మనకి కనెక్ట్ అనేది అవుతుంది. ఎస్ చేసుకొని 11 యూజింగ్. సో మనకి ఇక్కడ బ్లూటూత్ ద్వారా స్ట్రోమ్ అనేది కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వాచ్ అనేది మొబైల్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం అడిగిన వాళ్ళకి అందులో యారో మార్క్ అనేది వస్తారు. మనం కన్ఫర్మ్ చేసేసుకుంటే మనకి కన్ఫర్మ్ అవుతుంది. సో మనకి యూజర్ ప్రొఫైల్ అని ఇచ్చారు. మనం ఇవన్నీ క్లిక్ చేసుకొని తీసుకుంటే మన డేటా అనేది ఉంటుంది. యారో మార్క్ ఇచ్చేసారు. హైట్ వెయిట్ అవన్నీ అడుగుతున్నారు. సో మనం ఇవన్నీ డైలీ యాక్టివిటీ గోల్స్ 10,000 పెట్టుకున్నారు. స్లీప్ 8 అవర్స్. దెన్ మనం యారో వాచ్ చూస్తే మనం వచ్చేసి ప్రో మీడియా ఫైల్స్ యాక్సెప్ట్ చేయడానికి ఆప్షన్ అడుగుతుంది. ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పేజ్ ఆఫ్ అప్లికేషన్. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఇవ్వడం జరిగింది. మొబైల్ మనకి సింక్రనైజింగ్ అవ్వటం జరుగుతుంది. 100% అవ్వగానే మొబైల్ పూర్తిగా వాచ్ కనెక్ట్ అనేది అవుతుంది. సో మనం డివైస్లోకి వెళ్ళిపోయి కాల్ అలర్ట్ అనేది మనం అక్కడ ఆన్లో పెట్టేసుకుందాం. కాంటాక్ట్స్ అనేది ఎలా ఆప్షన్ ఇవ్వండి, ఫోన్ కాల్స్ ఎలా ఇవ్వండి. మనకి ఇక్కడ 3 సెకండ్స్ టైం అడుగుతుంది. నో, మనం వితిన్ సెకండ్లో కాల్ రావగానే యాక్టివేట్ అవ్వాలి. సో అందువల్ల 1 సెకండ్స్కి పెట్టుకోండి. అండ్ ఇక్కడ కంపల్సరీగా బ్యాక్ కాకుండా రైట్ మార్క్ అనేది ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సిట్టింగ్ అలర్ట్ వచ్చేసి ఆన్లో పెట్టుకుందాం. ఎవ్రీ 1 అవర్ 60 మినిట్స్ అనేది నేను పెట్టాను. సిక్స్టీ మినిట్స్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాను. అలారం అనేది మనకు అవసరం ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. డయల్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ చూసారా డిఫాల్ట్ 3 ఫేసెస్ అని ఇచ్చారు. లేదంటే మనం వచ్చేసి సపరేట్గా పెట్టుకోవడానికి ఆప్షన్. అక్కడ చూసినట్టయితే వాల్పేపర్ వాచ్ ఫేస్ లేదా క్లౌడ్ వాచ్ ఫేస్ అని ఉంది. మనం వాల్పేపర్ వాచ్ ఫేస్ని క్లిక్ చేస్తే మనకు వచ్చేసి సెలెక్ట్ న్యూ వాల్పేపర్ అనే ఆప్షన్ ఇచ్చారు. సెలెక్ట్ చేయండి. ఆల్బమ్స్లోకి వెళ్ళండి. మనం ఆల్బమ్స్ కనుక ఓపెన్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న పేపర్ అనేది ఉంది, నేను సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది సెట్ చేసి చూస్తాను. ఇలా మనకి ఆప్షన్ అనేది ఇస్తాడు. సెట్ వాచ్ ఫేసెస్ అవ్వగానే సింక్రనైజింగ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్లో సింక్రనైజింగ్ అయిపోయి మనం వాల్ పేపర్ అనేది వాచ్లో సెట్ అవ్వటం జరుగుతుంది. మనం మిగతా ఆప్షన్స్ చూసేద్దాం. మ్యూజిక్ కంట్రోల్ ఉన్ననే ఉంది. మ్యూజిక్ కంట్రోల్ మనం ఆన్లో పెట్టేసుకున్నాము. డిఫాల్ట్ ఆప్షన్ అడుగుతుంది. డిఫాల్ట్ వచ్చేసి మొబైల్లో అప్లికేషన్ డిఫాల్ట్ ఇచ్చేసేయండి. వేకప్ గెస్ట్ అంటే మనం ఆన్లో పెట్టాలి. హార్ట్ రేట్ ఆటోమేటిక్లీ డిటెక్షన్ ఉంది, ఆటోమేటిక్ పెట్టుకోండి. లేదనుకుంటే మాన్యువల్లో పెట్టేసేయండి. హెల్త్ కేర్ అనేది ఆన్లో పెట్టుకోవడం బెటర్. బార్ అంటే మనకి ఇక్కడ మొబైల్లో ఆన్లో పెట్టుకుంటే పైనుండి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఆన్లో చూపిస్తుంది. సో మనకి ఇది ఆఫ్లో ఉండడమే బెటర్. వైర్ అనేది చూసుకుంటే ఈ విధంగా 2 మ్యాగ్నెటిక్ వైర్స్ ఇచ్చి మధ్యలో 2 పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఇది ఏదైనా మొబైల్ ఛార్జింగ్ అడాప్టర్ యా పవర్ బ్యాంక్ అయినా కనెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. బ్యాటరీ కంపెనీ వాళ్ళు ఇచ్చింది అయితే 8 డేస్ టు 12 డేస్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ పర్ డే వచ్చేసి 14-16% అనేది బ్యాటరీ డ్రైన్ అనేది అవుతాం జరుగుతుంది. అన్ని అప్లికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే 17% ఈజీగా డిశ్చార్జ్ అవుతుంది. మనం కాల్ అలర్ట్ కానీ మెయిన్ మెసేజెస్ అలర్ట్ పెట్టుకుంటే పర్ డే వచ్చేసి 15% అవ్వచ్చు. అప్రాక్స్గా ఒక 7 ఆర్ 8 డేస్ అనేది మనం బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకోవడం జరుగుతుంది. ఇంత తక్కువ బడ్జెట్లో మనకి మంచి వాచ్ అనేది బోట కంపెనీ వాళ్ళు అందజేయడం చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ వాచ్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను. అప్పటివరకు బాయ్ బాయ్.